के दिन हम तीन विषयों के बारे में जानेंगे। अंतरंग जीवितमु, बहिरंग जीवितमु, फलभरितमैन जीवितमु। अंदरूनी जीवन, बाहरी जीवन और फलवंत जीवन। జాగ్రత్తగా నండి, ధ్యాన సే సునియే। అంతరంగ జీవితము, అందరూని జీవన్, బహిరంగ జీవితము, బాహరి జీవన్, ఫలభరితమైన జీవితం, ఫలవంత జీవన్। ఈ మూడు విషయాల్ని మనం మన జీవితంలో క్రైస్తవులుగా అనుభవంలో ఉండాలి। ఈ తీన్ చీజే హమారే జీవన్ మే జో హమ్ క్రిస్టియన్ కహలాతే హై ఇస్కా అనుభవ హోనా చాహియే। అందును బట్టి మనం దేవుని యొక్క ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం। ఇసికి వజహసే హమ్ పరమేశ్వర్ కే హర్ తరహ కే ఆశీర్వాద్ కో పా సకెంగే। దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కేవలం నామం తీసుకోవటం వల్లే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేం। పరమేశ్వర్ కా నామ్ లేనే సే హి హమ్ ఆశీర్వాద్ నహీ పా సక్తే। దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన జీవితం తోటి ముడిపడి ఉంది। परमेश्वर से आशीर्वाद पाना है तो इसका हमारे जीवन से संबंध है। परिशुद्ध जीवित अनेदी आदि मन యొక్క దైనందిన జీవితంతోనే ముడిపడి ఉంది। पवित्र जीवन जो है हमारे रोज के जीवन से मिला होता है। రండి, మరి రాజైన సలోమోను మహారాజు జీవితాన్ని మనందరికీ తెలుసు। राजा सुलेमान का जीवन हम सब जानते हैं। ఆయన జీవితం ముందుగా మంచిగా సాఫీగా సాగినా, उसका जीवन अच्छे से चला, लेकिन ఆఖరి సమయంలో అనేకమైనటువంటి అన్య జాతి స్త్రీల వలన అన్య జాతి స్త్రీల యొక్క దేవతల వలన తనకు తాను దేవుని దృష్టికి చెడ్డగా ప్రవర్తించాడు। ఆఖరి సమయమే అన్య జాతి స్త్రీ ఔర్ ఉన్కే దేవి దేవతాంకి వజహసే ఉస్నే ప్రభుకి నజర్ మే గలత్ జీవన్ జియా। దేవుడు మాట్లాడినప్పుడు సలోమోను మహారాజు పెడచోని పెట్టాడు। జబ్ పరమేశ్వర్ నే సులేమాన్ రాజా సే బాతే కియా తో ఉస్నే ఉన్ బాతో పర్ కాన్ నహీ లగాయా। కానీ మొదట్లో రాజు అయినప్పుడు తన జీవితాన్ని చూస్తే, జబ్ పెహలే రాజా బనా తా జబ్ తబ్ ఉస్కే జీవన్ కో అగర్ హమ్ దేఖే తో దేవుని తోటి చక్కగా దర్శనాల ద్వారా కలల ద్వారా వాణ్ణి మరి ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్టుగా ఉంది మనకి। హమే దేఖా హై కి సులేమాన్ రాజా నే పరమేశ్వర్ సే దర్శన్ కే ద్వారా స్వప్న కే ద్వారా ఔర్ ఆమ్నే సామ్నే సీధా సీధా బాతే కి హై। దేవుడు తనకు ఎంతో ఆశీర్వాదం ఇచ్చాడు। పరమేశ్వర్ నే ఉస్కో బహుత్ సా ఆశీర్వాద్ దియా। చిన్న వయసులోనే చాలా ఆశీర్వాదం ఇచ్చాడు। ఛోటీ సీ ఉమర్ మే హి బహుత్ జ్యాదా ఆశీర్వాద్ దియా। జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, జ్ఞాన ఔర్ బుద్ధి ది। దేవుడు తన పరిచర్య కోసం వాడుకున్నాడు। పరమేశ్వర్ నే అప్నీ సేవ కే లియే ఉసే చున్ లియా। దేవుడు ఏదేను వనములో యొక్క ప్రకృతిని సృష్టించినప్పుడు చెట్లు మరి ఆ జంతువులు, పశువులు, ప్రాకే పురుగులు మరి ప్రకృతిని అంతా సృష్టించిన తరువాత, जब परमेश्वर ने अदन की वाटिका में सृष्टि को बनाया तब पेड़ पौधे जल जंतु जीव और रेंगने वाले कीड़े सबको बनाया। तब ये विषय आदम को ज्ञान आदम दी पेर मना इन सबको आदम के पास लेके आया और बोला कि इनके नाम रखो। प्रति चट्टु की प्रति मोक्क की प्रति जंतु की आये बेटने पेरले मन पीलुना। हर पौधे, हर पेड़ और हर जंतु के जो नाम आदम ने रखे थे वही नाम से हम आजकल बुलाते हैं। बाइबल सृष्टि ने गानी मानवड़ने परि सृष्टि स्लोगानी कुछ गोल मोल का जप दो। बाइबल सृष्टि के विषय में या इंसान के सृष्टि के बारे में गोल गोल घुमा के नहीं बताती है। चला चला पुस्तक गंगा जोन अंत गोल मोल उठा मनुष्य की अगम्य गोचर उड़ा। बहुत सी पुस्तकें अगर हम पढ़े तो इस विषय में हर बातें जो है घुमा फिरा के बताई जाती है। यानी बाइबल ऐसे सीधा का स्पष्ट रूप में साधारण रूप में जपता दी। बाइबल तो साधारण और सीधा सीधा साफ साफ बताती है। इंदुकंटे देवड़ का बट देवड़ एपुर घुमा फिरेगा जपड़ो। क्योंकि परमेश्वर किसी बात को घुमा फिरा के नहीं बताता। इंदुकंटे महाज्ञानी। क्योंकि वो महान ज्ञानी है। आयने देलुसो मनुष्य के अला जपते मनुष्य इंतारा नी। वो जानता है की इंसानों को किस तरह बताए तो वो इंसान सुनेंगे। అందుకే గ్రంథాలు రెండు రకాలు, పౌరుషేయములు అపౌరుషేయములు అంటారు। గ్రంథం దో తరాకే హై, పౌరుషేయ ఔర్ అపౌరుషేయ। పౌరుషేయములు అంటే మనుషులే తెలియని దేవుని గురించి వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకుని దేవుణ్ణి ఈ భూలోకంలో మరి బయలుపరుస్తారు। పౌరుషేయ మతలబ్ ఇన్సానో నే హి పరమేశ్వర్ కో అప్నే మన్ మర్జీ సే బనాకర్ ఉన్కే బారే మే
पृथ्वी में बताया अभी गुमराह का उठे गोलमोल का उठे वो गोलमोल होती है सब कुछ वकदान को वकदान के खराब दी एक बात से दूसरी बात से जुड़ती भी नहीं है अपौरुषेय अंटे अपौरुषेय मतलब देवड़े स्वयं कल चेसुनी मनुष्य की देवन ज्ञानम इच्छी मनुष्य द्वारा पलिगिन वाक्कुल अपौरुषेय अंटार अपौरुषेय उसको कहते हैं परमेश्वर ने ही इंसान को ज्ञान देके अपने बारे में परमेश्वर के बारे में लिखवाया उसको अपौरुषेय कहते हैं इंदो तिकमकलो गोलमोल अंड इसके अंदर गोलमोल घुमाना नहीं होता हाँ दी గురువు గారు మాస్టర్ పరిశుద్ధాత్ముడే లేకిన్ ఇంత గురు పవిత్రాత్మ మనకు నేర్పేది ఆయనే సిఖానే వాళ్ళ వహీ హే ఆ యొక్క పరిశుద్ధాత్ముని కూడా మనకి ఇచ్చాడు ఆదరణ కర్తలు మనకి ఇచ్చి పంపించాడు పవిత్రాత్మ కోబీ హమారే లియే దియా గయా హే అందులో మనకి ఏం లోటు చేయలేదు ఇస్కే లియే హమారే అందర్ కిసి చిరాగ్ కి కమీ నహీ హోతీ హే ఆదాము ఈ భూలోకంలో ద్వేషేటికైతే పేర్లు పెట్టాడు పృథ్వీమే ఆదాం నే జిస్ జిస్ కి జో జో నామ్ రఖే అయితే సొలొమోను మహారాజు వాటన్నిటి లక్షణాల గురించి చెప్పాడు सुलेमान राजा ने उन सबके लक्षणों के बारे में बताया प्रति मोक्क యొక్క లక్షణం ఏంటి ఆ పండు యొక్క లక్షణం ఏంటి ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటి ఆ చెట్టుకు ఆకుల యొక్క లక్షణం ఏంటి ఆ పండు యొక్క మరి ఏ విటమిన్లు దాంట్లో ఉంటాయి మానవులకు ఎంతగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్క మొక్క గురించి మొక్క యొక్క చెట్టు గురించి అన్ని విషయాల గురించి ప్రతి జంతువు యొక్క లక్షణాల గురించి సొలొమోను మహారాజు చెప్పాడు सुलेमान राजा ने पौधों के लक्षण के बारे में पेड़ के लक्षण उसके पत्ते के उनके फल के लक्षण फलों में क्या विटामिन है और हर जंतु जानवर के लक्षणों के बारे में बताया है चलिए तो आप पहला राजा चार पाँच छह अध्याय पढ़ लीजिए बातें उसमें लिखी है देवड़ आये पनी वाड़कुन्नाडु सुलेमान महाराज ने जब राजा बन गया सुलेमान तब परमेश्वर ने उसे अपने काम के लिए बहुत इस्तेमाल किया ఈ రోజుల్లో మనము ఆయుర్వేదిక్ అని ఆ చెట్లో ఈ గుణం ఉందని ఈ మొక్కలు ఆ గుణం ఉందని ఆ యొక్క పండులో ఈ గుణం ఉందని మనం మంచిగా వాటిలో విటమిన్లు ఉన్నాయని తింటున్నామంటే అది సొలొమోను మహారాజు దేవుని జ్ఞానం ద్వారా బయలుపరిచింది ఆజకల్ ఆయుర్వేదిక్ దవాయా కర్కే ఇస్ పేడ్ మే ఇస్ పత్తే మే ఇస్ ఫల్ మే యే లక్షణ హై ఇసే ఖానే సే యే అచ్చా హై కర్కే బోల్తే హై యే సబ్ గుణ पहले सुलेमान राजा के द्वारा ही बाहर आए हैं ఆయన కి తెలిసింది దేవుడి యొక్క జ్ఞానం ద్వారా తెలిసింది ఏ మొక్కలో ఏముంటదో ఏ పండులో ఏముంటదో उसको परमेश्वर के ज्ञान के द्वारा ही पता चला किस पौधे में और किस फल में क्या क्या लक्षण पाए जाते हैं రండి పరిశుద్ధాత్మ ద్వారా సొలొమోను మహారాజు నిటువంటి పరమగీతాన్ని గురించి ధ్యానిద్దాం మనం ఈ రోజు आइए పవిత్రాత్మ के द्वारा सुलेमान राजा ने जो श्रेष्ठ गीत लिखा है उससे हम कुछ जानेंगे పరమగీతం ద్వారా కొన్ని విషయాలను మనం బయలుపరిచాడు దేవుడు సొలొమోను మహారాజు ద్వారా श्रेष्ठ गीत में सुलेमान राजा के द्वारा परमेश्वर ने कुछ बातें हम पर प्रकट की है रंडी देखिए परम गीतमु श्रेष्ठ गीत परम गीतमु नालुगु मूडु चदुंदाम चौथा अध्याय तीसरा वचन हम पढ़ेंगे कानी अकड़ा पै अंश वद्दु मनकी किंद अंश कावाली जाग्रत चूडंडि नेदो ध्यान से देखिए परम गीतमु नालुगु मूडु श्रेष्ठ गीत चार तीन नी मुसुकु गुंडा నీ కనతలు విచ్చిన దాడిమ ఫలముల వలె నగపడుచున్నవి చదవాలంటమ్మా తేరే కపోల్ తేరే లటోంకే నీచే అనార్కి ఫక్సే ఫాంక్సే దేఖ్ పడతే హే అర్థమైందా సమజ్ మే ఆయా నీ ముసుకుగుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలముల వలె నగపడుచున్నవి तेरे कपोल तेरी लटों के नीचे अनार की फांक से देख पड़ते हैं ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ మే చాలా మంచిగా రాశారు చూడు ఇంగ్లీష్ లో బహుత్ అచ్చే సే లిఖా హై దేఖియే ద టెంపుల్స్ ఆర్ లైక్ ఎ పీస్ ఆఫ్ ఎ పొమెగ్రానైట్ గ్రానైట్ బిట్వీన్ ద లాక్స్ అని రాశాడు అంటే అర్థము మతలబ్ ఈ దానిమ్మ పండులో ఉన్నటువంటి అంతర భాగాన్ని గురించి ఒక మందిరం లాగా చెప్పాడు ఇక్కడ ये जो अनार के फल के अंदर के विषय को एक मंदिर की तरह है करके बताया है जागृत गिनते अर्थ होती है आत्मा का अर्थ कहो ध्यान से सुनेंगे तो आपको समझ में आएगा वरना समझ में नहीं आएगा यदि परम गीत में गाने प्रणय गीत मानो प्रलय गीत का अर्थ जागृत गिनेंगे ये श्रेष्ठ गीत है प्रणय गीत नहीं है प्रलय गीत नहीं है ఈ యొక్క పరమ గీతాలు చదివేటప్పుడు మనుషులకు చాలా గుమ్రాహ్ అవుతారు దీని అర్థం తప్పుడుగా అర్థం చేసుకుంటే చాలా పరిణామాలు వచ్చినాయి చాలా మందికి చాలా మంది సేవకులు నేను చూశాను ఈ యొక్క వాక్యాలు చెప్పిన వారిని కూడా నేను చూశాను వాళ్ళ జీవితాలు ఫలభరితంగా లేవు జీవన్ జో హై ఫలదాయక జీవన్ నహీ హై ఎందుకంటే వీటిని
వాక్యాలు చెప్పేటప్పుడు గాని చదివేటప్పుడు గాని ఇది ఆత్మలో చదవకపోతే ఆత్మలో చెప్పకపోతే ఇది గల్ ఏరే పరిమాణం తీసుకుని మన జీవితాల్లో తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ కాబట్టి దీన్ని చెప్పేవాళ్ళు గాని వినేవాళ్ళు గాని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త చెప్పాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్షర జ్ఞానంలో ఉన్న ఆత్మీయ జ్ఞానాన్ని తెలుసుకోవాలి మనం. అక్షర జ్ఞాన్ కే ఆత్మీయ జ్ఞాన్ కో హమే సీఖనా హై. సొలొమోన్ మహారాజు రాసింది ఇది. యే సులేమాన్ రాజా నే లిఖా హై. సొలొమోన్ మహారాజు తెలుసు ఏ పండులో ఏముందో, ఏ ఆకులో ఏముందో, ఏ చెట్టులో ఏముందో, గోడల్లో ఉన్న ఇస్సుకు మొక్క గురించి కూడా రాశాడు సొలొమోన్ మహారాజు. సులేమాన్ రాజా కో పతా హై కిస్ ఫల్ మే క్యా హై, కిస్ పేడ్ మే క్యా హై ఔర్ కిస్ పత్తే మే క్యా లక్షణ హై ఔర్ ఏక్ పత్ దీవార్ కే అందర్ కే భీ బాతో కో లిఖా హై. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఉంది. పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమార్తె యొక్క దశగా ఎదిగిన దానిగా కనపడుతుంది మనకి. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటే పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇది. ప్రియులారా, మనకు దశలు కూడా ఉన్నాయి. విశ్వాస యొక్క దశలు మనకు ఉన్నాయి. యేసు ప్రభు మనం చెప్పాడు ఆ విత్తనాల విత్తనంలో కూడా చెప్పాడు మనకి. కాబట్టి ఈ యొక్క సందేశం మనం వింటున్నప్పుడు ఇది పెండ్లి కుమార్తె సంఘానికి వెదిగిన యొక్క దానికి సాదృశ్యం. ఏ జో బాతే హై ఏ కలిసియా జో దుల్హన్ కి కలిసియా కే రూప్ మే జో బడ్ గయి హై ఉస్కే బారే మే బతాతా హై. మీరు చూడండి, పెండ్లి కుమార్తె కి పెండ్లి కుమార్తె గా సిద్ధపడిన తర్వాత పెండ్లి కుమార్తె ముస్కి వస్తారు. ఆప్ దేఖియే జబ్ దుల్హన్ కో తయార్ కియా జాతా హై తో ఉస్కో ఘూంఘట్ డాలా జాతా హై ఉస్కే సర్ పే. అర్థమవుతుందా? మీరు ధ్యానం ఉంచండి, ధ్యాన్ దీజియే ఆప్ లోగ్. వాక్యం వైపు ధ్యానం ఉంచండి, బిడ్డల వైపు ధ్యానం ఉంచబాకండి. బచ్చో కి ఓర్ ధ్యాన్ మత్ రఖియే, వచన్ కి ఓర్ ధ్యాన్ రఖియే. వేరే విషయాల వైపు ధ్యానం ఉంచబాకండి. కిసీ ఓర్ బాతో పర్ ధ్యాన్ మత్ రఖియే. ఇక్కడ కూర్చుని కూడా మీకేమి ప్రతిఫలం లేకుండా పోతుంది. మళ్ళీ యహా బైఠే హై తో కోయి భీ ఆప్కో ఫైదా నహీ హోగా బైఠనే పర్ భీ. మనం తిరుపులో కూడా వస్తాం. హమ్ న్యాయ కే దిన్ మే లేఖే మే ఆయెంగే. సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదు ప్రియులారా. సమయ కో వ్యర్థ మత్ కీజియే ప్రియో. చూడండి, దేఖియే పెండ్లి కుమార్తె సమావేశం పెండ్లి కుమార్తె సిద్ధపడిన తర్వాత జబ్ దుల్హన్ తయార్ హో జాతీ హై పెండ్లి కుమార్తె మనం చూసినప్పుడు పెండ్లి కుమార్తె ముస్కి వస్తారు. జబ్ హమ్ దుల్హన్ కో దేఖ్తే హై తో ఉస్కే సామ్నే ఘుంఘట్ హోతా హై ముహ్ పర్. ఆమెకే పెండ్లి కుమార్తె ముస్కు ముస్కులో ఉంటుంది. ముఖే సామ్నే ఘుంఘట్ హోతా హై. కానీ ఆ ముస్కు బిల్కు ఆమెకి కనపడకుండా చూసే వాళ్ళకి ఆమెను గురించి కనపడకుండా అలా ఉండదు ఆ ముస్కు. వో ఘుంఘట్ ఐసా నహీ హోతా కి ఉస్కో కుచ్ నహీ దిఖాయి దే బాహర్, జో బాహర్ సే ఉస్కో దేఖ్ రహే హై ఉన్కో భీ కుచ్ దిఖాయి నహీ దే, ఐసా నహీ హోతా వో ఘుంఘట్. ఆ ముస్కులో ఆమె అందరిని చూసుద్ది, ఆమెను అందరు చూస్తారు. వో ఘుంఘట్ ఐసా హోతా హై కి ఘుంఘట్ కి అందర్ రహకర్ వో సబ్కో దేఖ్ సక్తీ హై ఔర్ బాహర్ వాలే భీ ఉస్కో దేఖ్ సక్తే హై. ఆమెని ఆమె యొక్క ముస్కులో ఉన్న ఆ ముఖం యొక్క కవళికలు, ఆ ముఖం యొక్క అందము, అవన్నీ కూడా అలంకారం అంతా మనం చూడొచ్చు. ఉస్ ఘుంఘట్ కి అందర్ ఉస్కా చెహరా ఉస్కీ సుందరతా వో సబ్ హమ్ దేఖ్ సక్తే హై. ఆ పెండ్లి కుమార్తె కూడా ఆ ముసుకులో ఉండి అందరిని చూసుద్ది. దులన్ భీ ఇస్ ఘుంఘట్ మే రహకర్ సబ్ లోగో కో దేఖ్తీ హై. అదే ఇక్కడ ఈ అంశం యొక్క అర్థం. యహీ బాత్ యహాన్ లిఖా హై. ఇప్పుడు పెండ్లి కుమార్తె సంఘము అదృశ్యమైంది, పరలోకంలో నివాసం చేసే సంఘాన్ని భూమి మీద ఉన్న ఒక చెట్టు ఫలం అనేటువంటి ఆ యొక్క దానిమ పండుతోటి వర్ణించాడు సొలొమోన్ మహారాజు. దుల్హన్ కే కలిసియా కో జో పృథ్వీ పర్ అనార్ కే పేడ్ కే ఫల్ కే సాదృశ్యమే దిఖాయా గయా హై. హమేష్ ఎప్పుడు మనం చూస్తుంటాం దేవుని యొక్క తత్వం ఏంటంటే ఉపమానాల ద్వారా చెప్తాడు. హమేషా హమ్నే దేఖా హై పరమేశ్వర్ కా లక్షణ క్యా హై కి దృష్టాంత్ ఔర్ ఉదాహరణ్ కే తౌర్ మే హీ హమేషా వచన్ బతాయా హై. ఈ భూమి మీద ఉన్న ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను తీసుకొని అదృశ్యమైన ఆత్మ సంబంధాలతో పోల్చి చెప్తాడు. ఇస్ పృథ్వీ మే జో చీజ్ దిఖాయి దేతీ హై ఉన్కో దేఖ్కర్ ప్రకృతి కో దిఖాకర్ జో ఆత్మిక్ సంబంధ్ జో హమే దిఖాయి నీ దేతా ఉన్కా వర్ణన్ కియా హై పరమేశ్వర్. ఎందుకంటే ఇవే అర్థం చేసుకోలేని వాళ్ళు అదృశ్యమైన పరలోకం యొక్క విషయాలు ఏం అర్థం చేసుకుంటారు? క్యూంకి ఈ జో ఇన్ బాతో కో నహీ జాన్ పాయెంగే జో స్వర్గ్ కి అదృశ్య బాతే హై ఉన్కో కైసే జాన్ పాయెంగే. అందుకని ఇవి అర్థం చేసుకొని దీని ద్వారా ఆ యొక్క ఎగ్జాంపుల్ తోరుపారు ఆ అదృశ్య పరలోకం యొక్క రాజ్యం గురించి చెప్పాడు. ఇసలియే జో దృష్టాంతో కో ఉదాహరణ కే తౌర్ పే సమజ్ కర్ స్వర్గ్ కా ఉదాహరణ జో పరమేశ్వర్ దిఖాతా హై ఉస్ స్వర్గ్ కీ చీజో కో భీ సమజ్ సకే. ఇక్కడ యహాన్ పర్ విచ్చిన దారిమ ఫలముల వలే ఉన్నామన్నాడు. అనార్ కీ ఫాంక్ సే దిఖ్ పడతే హై కర్కే లిఖా హై. అర్థమైందా? ఇక్కడ దానిమ పండు గురించి చెప్తున్నాడు. చూడండి జాగ్రత్త, దేఖియే అనార్ కే ఫల్ కే బారే మే యహాన్ బతాతా హై. దానిమ పండు గురించి మనకు అందరికి తెలుసుగా. అనార్ కా ఫల్ కే బారే మే హమ్ సబ్కో పతా హై నా. దానిమ పండు అనార్
చెట్టు ఉన్నప్పుడు జో పేడ్ పే రహతా హై అది సిద్ధపడతా ఉంటది వో తయార్ హోతీ హై సిద్ధపడుతూ తయార్ హోతే హోతే వ్యవసాయకుడు ఆ పండును చూస్తున్నప్పుడు జబ్ కిసాన్ ఉస్ ఫల్ కో దేఖతా హై రోజ్ రోజ్ ఒక ఆశ కలిగి సోస్తా ఉంటాడు రోజ్ ఉస్ పర్ ఏక ఆశా కే సాత్ దేఖతా రహతా హై ఇది ఎప్పుడు పండుద్ది అని కబ్ ఏక ఫల్ బనేగా తన ఇష్టం వచ్చినట్టు తన మనసుకు వచ్చినట్టు కొయ్యడు ఆ పండును కొయ్యడు జబ్ ఉస్కా మన్ కరే తబ్ ఉస్ ఫల్ కో నహీ కాట్తా ఆయనకి తెలుసు ఆ పండు ఎప్పుడు పరిపక్వమైందా అని వో జాంతా హై కబ్ యే ఫల్ పక్ గయా హై ఆ పండు కూడా వో ఫల్ భీ పరిపక్వమైనప్పుడే ఇచ్చుకుంటుంది జబ్ పకేగా తబి పూరి తరహ ఖిల్తా హై ఆ పండు తనంతట తాను ఇచ్చుకుంటుంది వో జో ఫల్ హై ఖుద్ పూరి తరహ ఖిల్తా హై పరిపక్వమైనటువంటి దానిమ్మ పండు ఇచ్చుకున్నప్పుడు జబ్ పక్కా హువా ఫల్ పూరి తరహ ఖిల్ జాయేగా చూస్తే ముసుగులో ఉన్న కనపడినట్టే ఉంటుంది మనకి ఐసా దిక్ లగ్తా హై జైసే ఘుంఘట్ కే అందర్ సే హమ్ ఉస్కో దేఖ్ రహే హై చూడండి సలోమోన్ మహారాజు దానిమ్మ పండు గురించి ఎంత చక్కగా రాబోయే పెండ్లి కుమార్తె పరలోకంలో నివాసం చేసే పెండ్లి కుమార్తె చక్క వర్ణన చేశాడు చూడండి దేఖియే సొలొమోన్ రాజా నే అనార్ కే ఫల్ కే ద్వారా ఆ జో ఆనే వాలి దుల్హన్ కలిస్యా కో జో స్వర్గ్ మే రహనే వాలి కలిస్యా కే విషయ మే కిస్ తరహ బతాతా హై పండు పక్వమైనప్పుడు ఎర్ర కనపడుద్ది జబ్ ఫల్ పక్ జాతా హై తో లాల్ దిఖాయి దేతా హై చూస్తాం మనం హమ్ ఉస్కో దేఖ్తే హై మనం లోపల ఉన్నటువంటి ఆ పండుని కోసి మనం తీసుకోం హమ్ జబ్ ఫల్ లేతే హై తో ఉస్కో బీచ్ మే సే కాట్ కర్ అందర్ కే దానే నహీ లేతే హై తజుర్బా ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుసు ఈ పండు బాగా లోపల ఇత్తనాలు ఎర్రగా ఉంటాయి అని చెప్పి మనం తీసుకుంటాం జబ్ ఖరీదతే హై తో పెహలే హి ఉస్ ఫల్ కో ఊపర్ సే దేఖ్ కే హి హమ్ జాన్ లేతే హై జిస్ కే అందర్ తజుర్బా హోతా హై కి అందర్ జో హై ఫల్ ఫల్ బహుత్ పకా హువా హై దానే అచ్చే హోంగే కొన్ని ఫలాలు దాని అందర కదే ఇచ్చుకుంటాయి కుచ్ ఫల్ ఖుద్ ఖిల్ జాతే హై ఆ ఇచ్చుకున్నప్పుడు జబ్ ఖిల్తే హై ఆ విషయాన్ని సలోమోన్ మహారాజు రాశాడు ఇక్కడ ఉస్కే బారే మే సులేమాన్ రాజా నే లిఖా హై యహాన్ పర్ నీ ముసుకుకుండా నీ కనతలు విచ్చిన దారిమ్మ ఫలములవలే ఉన్నవి తేరే కపోల్ తేరీ లటో కే నీచే అనార్ కి ఫాక్ సే దేఖ్ పడతే హై దీని అర్థం ఏంటంటే ఇస్కా అర్థ క్యా హై కి దారిమ్మ పండుకి విచ్చిన దారిమ్మ పండుకి అంతక ముందున్న దానిమ్మ పండుకి మూడు విషయాలు చెప్పాలి మీకు నేను ఇక్కడ అనార్ కా ఫల్ ఆర్ ఖిలే హువే అనార్ కా ఫల్ ఆర్ ఉస్సే పెహలే అనార్ కే ఫల్ కే బారే మేనే పెహలే ఆప్కో తీన్ బాతే బతాయి థీ మూడు విషయాలు చెప్పాను తీన్ బాతే బతాయి థీ అంతరంగ జీవితము అందరూని జీవన్ బహిరంగ జీవితము బాహరి జీవన్ తర్వాత ఉస్కే బాద్ ఫల్వంత జీవన్ ఫల్వంత జీవితం ఫల్వంత జీవన్ ఇప్పుడు అంతరంగ జీవితం ఏంటంటే అందరూని జీవన్ క్యా హై కి ఆ ఫలము సిద్ధపడుతుంది ఓ ఫల్ జో హై తయార్ హో రహా హై సిద్ధపడుతుంది తయార్ హో రహా హై దానికి యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు ఉస్కే లియే యీషు మసీహ్ నే సువార్త ఒకటి ఒకటో వచనంలో నేను ద్రాక్ష రసము మీరు ద్రాక్షావల్లిని మీరు తీగలు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయ పెహలే వచన్ మే కహా హై మే దాఖలతా హూ తుమ్ డాలియా హో అంటే నేను దాక్షర దాఖలతను మీరు డాలియలు మే దాఖలతా హూ తుమ్ డాలియా హో అంటే నాలో మీరు ఫలిస్తారు మతలబ్ తుమ్ ముజ్మే ఫల్వంత్ హో జాఓగే నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు తుమ్ ముజ్సే అలగ్ రహక కుచ్ నహీ కర్ సక్తే ఇప్పుడు ఈ పండు చెట్టు ఉంటుంది అబ్ యే ఫల్ జో హై పేడ్ పే రహతా ఆ చెట్టు ఏర్ నుంచి తీసుకున్నటువంటి నీటి ద్వారా ఈ పండుకి మంచి జీవం అందుతుంది ఓ పేడ్ కే జడ్ మే జో పానీ ఆతా హై ఉస్ పానీ కో ఖీచ్ కర్ జో హై అచ్చే సే ఫల్ ఆతా హై సంఘము కూడా కలిస్యా భీ అంతరంగ జీవితం అంటే అందరూని జీవన్ మతలబ్ సంఘానికి కలిసియా మే అంటే సంఘం అంటే నువ్వు నేనే కలిసియా మతలబ్ ఆప్ ఆర్ మే హీ హై అవయవ నిర్మాణమే సంఘం అంగో కా నిర్మాణ హీ కలిసియా హై మనలో జరుగుతున్న రోజ్ రోజ్ కి ఆత్మీయ మార్పే సంఘం హమారే అందర్ రోజ్ రోజ్ జో ఆత్మిక్ బదలావట్ హోతా హై వహీ కలిసియా హై ఒకప్పుడు సిగరెట్లు దాగేవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా సిగరెట్లు దాగడు ఎక్ సమయ సిగరెట్ పీతే థే జబ్ యీషు మసీహ్ కే పాస్ ఆనే కే బాద్ సిగరెట్ పీనా ఛోడ్ దేతే హై ఒక సమయంలో మా ముందు దాగేవాడు భయంకరంగా ముందు దాగి బూతులు చెప్తూ తిరిగేవాడు దేశం వచ్చిన తర్వాత మార్పు వచ్చే సకంలో ఎక్ సమయ శరాబ్ పీతే హే గాలియా దేతా థా యీషు మసీహ్ కో జాన్నే కే బాద్ శరాబ్ పీనా ఛోడ్ దియా గాలి దేనా బంద్ కర్ దియా ఒకప్పుడు జగడాలాడుతూ భయంకరమైన జీవితాలు జీవించే వాళ్ళు ఇప్పుడు యేసును వచ్చిన వాళ్ళలో మార్పు కనపడుద్ది ఎక్ సమయ జగడా కర్తే హువే భయానక జీవన్ జీతే థే లేకిన్ యీషు మసీహ్ కో జాన్నే కే బాద్ ఉన్కే అందర్ బదలావట్ ఆతా హై అంటే ఈ అంతరంగంలో ఏదో మార్పు జరుగుతుంది మత్లబ్ అందర్ కోయి నా కోయి బదలావట్ హో రహా హై మార్పు జరుగుతుంది అంతరంగంలో బదలావట్ హో రహా హై అందర్ మే సిద్ధపడు తయారు హో రహే హై బహిరంగ జీవితం అంటే అర్థం ఏంటి బాహరి జీవన్ మతలబ్ క్యా హై వాళ్ళు ఎలా సిద్ధపడుతున్నారో అది బహిరంగంగా మనకు కనపడుతుంది వో కిస్ తరహ తయారు హో రహే హై బాహరి తౌర్ పర్ హమే దిఖాయి దేతా హై మనకు కనపడుద్ది హమే దిఖాయి దేతా హై అందుకే యేసు ప్రభువు ఏం చెప్పారంటే ఇస్కే లియే యీషు మసీహ్ నే కహా హై నీ హృదయం నిండినట్టు నీ నోరు మాట్లాడుద్ది జైసే తుమారా మన్ భరా రహతా హై వైసే హీ తుమారా మూహ్ బాత్ కర్తా హై నీ హృదయం నిండినట్టు నీ నోరు మాట్లాడుద్ది తుమారా హృదయ జిస్ తరహ భరా హై వైసే హీ బాతే మూహ్ సే నిక్లేంగీ చాలా మంది అంటారు బహుత్ సే లోగ్ కహతే హై ఒరే వాడు చెడ్డాలుగా మాట్లాడతాడు గాని వో బహుత్ బురా బోల్తా తో హై
అలాంటి చండాలంగా బూతులు తిడతాడు గానీ హృదయం మంచిదిరా అంటారు హృదయం చాలా మంచోడురా అంటారు ఎలా మంచోడు ఏ విధంగా మంచోడు యేసు ప్రభు గారు స్వయంగా చెప్పిన మాట నీ హృదయంలో ఏమైతే నిండుద్దో అదే నువ్వు బయటకు కనిపిస్తావు అట్లా ఫైసలా చేయబాకండి అది అవిశ్వాసి యొక్క లక్షణము అంటారు చాలా మంచోడురా అది నువ్వు మనసులో పెట్టుకోబోకరా మంచోడు ఎలా మంచోడు ఎలా కొడతా ఉంటాడు పత్ని కొడతా ఉంటాడు భార్య కూడా చండాలంగా మాట్లాడు అది అలా ఉంటారు కదా మంచోడు అంటే ప్రియులారా పండును బట్టి చెప్పొచ్చు పండు పండిందా పండలేదా అని సొలొమోను మహారాజు ఆ లక్షణాలు మనం చెప్తున్నాడు ఈ పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ యొక్క దానిమ పండు ఇచ్చుకున్న దానిమ పండు ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఒక విశ్వాసి సంఘంలో ఎదుగుతున్నప్పుడు విశ్వాసి కలిసేట ఆ సంఘం యొక్క లక్షణాలు కూడా ఉంటాయి నేను చెప్తాను మీకు ఎవరైనా సరే నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి నేను చెప్పే మాటలు ఆధ్యాత్మిక మాటలు ఆ యొక్క ఆధ్యాత్మిక లక్షణాలు అన్ని కూడా చక్కగా కనపడుతూ ఉంటాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యలేవు లేకపోతే ఏ విధంగా నన్ను ఎక్కడికి వెళ్తేనో ఆ తర్వాత ఆ లక్షణాలు వాళ్ళలో కనపడవు మొదటి ఆత్మ నియమాల లక్షణాలు ఆ తర్వాత కనపడ వాళ్ళలో ఎందుకని తెలుసా నీరు సరళగా ఉన్నప్పుడు మెల్లిగా ఏడు చేస్తాం జబ్ పానీ ఠండా హోతా హై తో ఉసే ధీరే ధీరే హమ్ గరమ్ కర్తే హై బాగా వేడ్ అవుతీ బహుత్ గరమ్ హో జాతా హై వేడైనాక స్టవ్ ఆపేసేయండి గరమ్ హోనే కే బాద్ స్టవ్ బంద్ కర్ దీజియే ఆ నీళ్ళు అట్లానే ఉంచండి ఉస్ పానీ కో ఏసీ ఛోడ్ దీజియే ఒక గంట తర్వాత చూడండి ఏక్ గంటే కే బాద్ దేఖియే మళ్ళీ సల్లగా అయిపోతుంది ఫిర్ వో గరమ్ పానీ ఠండా హో జాయేగా అదే ఆత్మీయ సంఘానికి నామకార్థ సంఘానికి తేడా యహి హై ఆత్మిక్ ఔర్ నామాత కలిసియా మే అంతర్ కొంతమంది సిస్టర్ల యొక్క సాక్ష్యాలు వింటా ఉంటాను బ్రదర్ మీ దగ్గరికి వచ్చిన బ్రదర్ నా జీవితం మారిపోయింది బ్రదర్ బ్రదర్ జీవన్ బదల్ గయా మొదటి ఇలా ఉండేదాన్ని కాదు బ్రదర్ ఇలా ఉండేవాడిని కాదు బ్రదర్ ఏదో నామకరణ సంఘానికి వెళ్తాం రాటమేన బ్రదర్ ప్రియులారా వారి అంతరంగ జీవితం ఎలా ఉందో వాళ్ళు బహిరంగ జీవితం ఎలా మాట్లాడతారు ఆత్మవిశ్వాసాన్ని బట్టి మనం చెప్పగలం ఇంకా అందరూని జీవన్ కేసా తా వారు బాహరి తోర్ పర్ కిస్తరా ఆత్మిక్ బాతే కర్తే హై హమ్ బతా సక్తే హై అప్పుడే వాళ్ళు ఫలవంతమైన జీవితం అంటే పెండు కుమార్తె సంఘాన్ని అంతస్తు కలిపోతారు వాళ్ళు ఉత్తమి ఫలవంత జీవన్ మత్లబ్ కలిస్యా జో దులన్ కి కలిస్యా మే పహుంచ్ జాతే హై చూడండి దేఖియే ఇది ధర్మశాస్త్రం నుంచి కూడా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వీడు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత జో ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళు వెళుతున్నప్పుడు సీను అరణ్యంలో కాదేశ్ అనే ప్రాంతానికి స్థలంలోకి వెళ్ళినప్పుడు సీన్ జంగల్ మే కాదేశ్ నామకి జగా మే జానే కే బాద్ వీళ్ళకు బాగా మంచి నీళ్ళు దాహం అయింది వీళ్ళకు బహుత్ ప్యాస్ లగీ ఇజ్రాయేలియో దాహం అవటమే కాదు సిర్ఫ్ ప్యాస్ లగ్నా హీ నహీ వీళ్ళకి ఐగుప్తులో తిన్నటువంటి తాగినటువంటి ఆ యొక్క ఫలాలు తిన్న ఆహారం గుర్తొస్తుంది వాళ్ళకి అప్పుడు సంఖ్యాకాండము 25 ఒకసారి గింతి 20వ అధ్యాయం 5వచనం సంఖ్యాకాండము గింతి 20వ అధ్యాయము 5వ వచనం 20 అధ్యాయం 5వ వచనం చూడండి చూడండి తుమ్ని హమ్కు మిస్ర్ సే క్యూ నికాల్ కర్ ఇస్ బురే స్థాన్ మే పహుంచాయా హై वहां तो बीज या अंजीर या दाखलता या अनार कुछ नहीं है यहाँ तक कि पीने को कुछ पानी भी नहीं है दूसरा प्रियलारा ये अंजू ये యొక్క దానిమ పండు అనేది వాగ్దానం పొందబోతున్నటువంటి విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది ఇందులో చాలా సందేశం ఇమిడి ఉంది సమయం నయ్యే మనకి నేను క్లుప్తంగా చెప్తున్నాను మీకు సమయం క్లుప్తంలోనే మీరు అర్థం చేసుకోండి ఈ దానిమ పండు దేనికి సాదృశ్యం అంటే వాగ్దాన ఫలము పొందుకోబోతున్న వారికి సాదృశ్యం వాదక ఫల్ పా
फलों के सादृश्य है కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి లేకిన్ యహా ఆప్ ధ్యాన్ దీజియే ఈ సీను అరణ్యములో కాదేశులో జరిగిన విషయం ఏంటంటే సీన్ జంగల్ మే కాదేశ్ మే క్యా హువా వీళ్ళు అరణ్యమునకు వచ్చి కానాను దేశానికి వాగ్దాన ఫలము పొందుకోవడానికి వెళ్తున్నారు జంగల్ మే ఆకర్ కానాన్ దేశ్ జో వాదా పాయవా దేశ్ థా వహా జా రహే థే ఈ మధ్యలో వీళ్ళకి ఐగుప్తు దేశంలో తిన్నటువంటి ఆ పండ్లు తాగిన రసాలు అవన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి ఇస్ బీచ్ మే ఇన్కో మిస్ర్ దేశ్ మే ఖాయే హువే ఫల్ పియే హువే రస్ వో సబ్ యాద్ ఆ రహే థే అక్కడ నీరు దాహం కూడా అయ్యింది ఇంకో వల్ల ప్యాస్ భీ లగీ కానీ పౌలు గారు వారి దాహం తీర్చాడు గాని లేకిన్ ఉధర్ పౌలుస్ సారీ మోసా మోషే గారు వారి దాహం తీర్చాడు గాని మోసా నే వహా ఉన్కా ప్యాస్ తో బుజా దియా ధాన్యం పండు ఇవ్వలేకపోయాడు లేకిన్ అనా కా ఫల్ నహీ దే సకా ఎందుకని ఈ ధాన్యం పండు వాగ్దాన ఫలము కాబట్టి వాగ్దాన భూములలో దొరుకుద్ది ధాన్యం పండు వాళ్ళకి ఈ అనా కా ఫల్ జో హే వాదా కియా హువా ఫల్ హే ఈ వాదా కియే హువే జగా మే హీ ఉన్కో మిలేగా నిర్జల ప్రదేశంలో దొరికే పండు కాదు ఇది ఈ నిర్జీవ నిర్జల ప్రదేశం మిల్లే వాలా ఫల్ నహీ హే ఫలభరితమైన జీవితంలో దొరికే పండి పండు ఈ ఫల్వంత జీవన మే మిల్లే వాలా ఫల్ హే అక్కడ అడిగారు మాకు ధాన్యం పండ్లు లేవు ఇక్కడ మాకు తినడానికి ఏం లేవు మాకు దాహం అవుతుంది మరి మాకు ఇవ్వు మోషే మాకు గుర్తొస్తుంది అక్కడ బాగా తిన్నాం మేము ఎందుకు తీసుకొచ్చాం మాకు ఇలాంటి పేక పేక ఆహారం ఇస్తున్నాం మాకు అని గొండుగారు సనిగారు उनको भूख लगी उन्होंने कहा यहाँ अनाज के फल नहीं है खाने के लिए अच्छी अच्छी चीजें नहीं है हमें प्यास लग रही है पानी भी नहीं है सब कुछ फीका फीका दे रहे हैं वहां तो हम सब अच्छा खाते थे करके मूसा के ऊपर कुड़कुड़ाए वो लोग अब मूसा गारु देवुड़ नील तब मूसा ने परमेश्वर से मांगा तो परमेश्वर ने उन्हें पानी दिया नील इच्छाड़ पानी दिया नील इच्छाड़ गाने दाने पंडले पानी तो दिया लेकिन अनार का फल नहीं दे सका प्रियो ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా శ్రమ పడేవాళ్ళు ఇజ్రాయేలీ లోక్ మిస్ర్ దేశ్ మే రహకర్ బహుత్ మెహనత్ కర్తే థే చాలా కష్టపడేవాళ్ళు బహుత్ హీ జ్యాదా మెహనత్ కర్తే ఆ సమయంలో ఈ యొక్క దానిమ పండు యొక్క రసం ఆ యొక్క దన్నేమంటాం మనం రసనగా జ్యూస్ ఆ జ్యూస్ తాగేవాళ్ళు వీళ్ళు వో అనార్ కా జ్యూస్ పీతే థే ఉస్ సమయ వో ఈ అనార్ యొక్క జ్యూస్ లో చాలా లక్షణాలు ఉన్నాయి అనార్ కే జ్యూస్ మే బహుత్ సారీ లక్షణ హోతే కావాలంటే మీరు ఆ గూగుల్ లో కొట్టుకోండి దానిమ పండు యొక్క లక్షణాలు కొట్టుకోండి అగర్ ఆప్ చాతే హే తో ఎక్ బార్ గూగుల్ మే జో అనార్ కే లక్షణ క్యా హే ఆ లక్షణాలన్నీ దేవుడు సొలొమోను మహారాజుకి చెప్పాడు ఓ సారీ లక్షణ పరమేశ్వర్ నే సులేమాన్ రాజాకు బతా దియే థే దీనికి వేరొక గ్రంథం ఉంది ఇస్కే లియే అలగ్ సే గ్రంథ్ భీ హే ఆ గ్రంథంలో ఈ యొక్క చెట్లు ఈ యొక్క పండ్లు ఈ జంతువులు అన్ని లక్షణాలు రాసి ఉంది అక్కడ ఉస్ గ్రంథ మే ఇస్ ఫల్ కే బారే మే పేడ్ కే బారే మే సబ్ కే లక్షణో కే బారే మే ఇల్లాలి బైబిల్ గురించి మీద లక్షల లక్షల పుస్తకాలు రాశారు ప్రియో ఇస్ బైబిల్ కే విషయ మే లాఖో లాఖో కితాబే లిఖి హుయి హై అలాంటి పుస్తకాలు ఏ గ్రంథం గురించి కూడా రాయలేదు ఈ లోకంలో ఐసి పుస్తకే కిసీ గ్రంథ కే బారే మే నహీ లిఖి హుయి హై పరిశుద్ధ గ్రంథము ఏ పవిత్ర గ్రంథ హే ఇందులో పెట్రోల్ గనుల నుంచి పెట్రోల్ తీసుకోవటం బంగార గనుల నుంచి బంగారం తీసుకోవటం అట్లా ఎట్లా తీసుకుంటాం అట్లా తీసుకోవచ్చు ఈ పుస్తకంలో నుండి జైసే హమ్ దునియా మే పెట్రోల్ పెట్రోల్ నికాల్తే హే కిసీ తరహ కా భీ తేల్ పదార్థ నికాల్తే హే ఐసే హీ జో చాహే హమ్ ఇస్ బైబిల్ మే సే చాహియే ఉస్కో ఖీచ్ సక్తే హే నికాల్ సక్తే హే ప్రియలారా ప్రియో చూడండి దేఖియే ఇది వాగ్దాన ఫలం అని ముందుగానే చెప్పాను ఇది मैंने आपको पहले ही बताया वादा किया वो फल है అంటే పెండ్లి కుమార్త సంఘానికి ఎదిగిన వాళ్ళే వాగ్దాన ఫలము బాగు భూ సంబంధమైన వాళ్ళే जो कलिसिया दुल्हन की कलिसिया बन जाती है वही है बड़े हुए लोग बाकी लोगों के लिए नहीं है ये నీవు ఏదో సంఘానికి వెళ్ళినంత మాత్రాన బైబుల్ చదివినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన ఉపవాసం ఉన్నంత మాత్రాన యేసు ప్రభు సిలువ నమ్మినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు ఆప్ కిసీ కలిసియా మే జాతే హో బప్తిస్మా లే లియా యేసు మసీహ్ కా నామ్ లేతే హో ప్రార్థనా కర్తే హో ఉపవాస్ కర్తే హో ఇస్ ఇత్నా కాఫీ నహీ హై ఇస్సే ఆప్ నహీ జాఓగే క్రైస్తవ జీవితానికి మెట్లు ఉన్నాయి క్రిస్టియన్ కే జీవనో కే లియే సీడీ హై ఒక్కొక్క మెట్టును వెతుక్కుంటూ వెళ్ళాలి ఏక్ ఏక్ సీడీ కో ఢూంఢతే హువే ఆప్కో జానా చాహియే నీ పెద్దని బిడ్డని చిన్నతనం నుంచి పెంచుతావు ఆప్ అప్నే బచ్చే కో బచ్పన్ సే పాల్తే హో నీ కుమార్తెని చిన్నతనం నుంచి పెంచుతావు అప్నే బేటీ కో బచ్పన్ సే పాల్తే హో చిన్నతనం నుంచి పెంచుకుంటూ 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 ఎత్త వయసు వచ్చిన తర్వాత పాల్తే పాల్తే జో వో బడీ హో జాతీ హై జవాన్ అవస్థ మే ఆ జాతీ హై ఎత్త వయసు వచ్చుది జవానీ జవానీ అదే విధంగా భార్య భర్తకున్న సంబంధమే సంఘానికి క్రీస్తుకున్న సంబంధం జైసే పతి పత్ని కా రిష్టా హోతా హై వైసే హీ కలిసియా మసీహ్ కా రిష్టా హోతా హై ఈ పెండ్లి కుమార్తె సంఘం దగ్గరికి వచ్చారక ఈ పెండ్లి కుమార్తె సంఘమే పరలోకానికి వెళ్ళిపోయేది ఈ దులన్ కి కలిసియ కే పాస్ ఆయతే ఈ దులన్ కి కలిసియా హీ హై జో స్వర్గ్ జాయేగి నువ్వు పెండ్లి కుమార్తె సంఘం యొక్క స్టేజీకి రాకపోతే పరలోకానికి వెళ్ళవు
రావు. आप दुल्हन की कलीसिया के स्टेज में नहीं पहुंचोगे तो आप स्वर्ग राज्य नहीं जा पाओगे. కొంతమంది క్రైస్తవులకు ఈ పెళ్లి కుమార సంఘం అంటే తెలియదు. कई क्रिश्चियनों को ये दुल्हन की कलीसिया क्या होती है पता ही नहीं है. ఆ కొంతమంది తెలుసు. उनको एक ही पता है చర్చి కలత రాట. చర్చ్ में जाना और आना. చర్చి కలి వచ్చ. చర్చ్ గై और आ गए. हम క్రైస్తవులే. हम क्रिश्चियन है. అసలు బైబిల్ లో ఏముందో తెలియదు. బైబిల్ में क्या लिखा है वो उन्हें नहीं पता. అసలు ఇంకొక విషయం తెలుసా? और आपको पता है బాగా పళ్ళ పళ్ళ విషయంలో బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు చోటంతో చెప్తారు ఆ పండులో ఎంత చక్కగా ఉందో ఆ పండులో ఉన్నది ఎంత పదార్థం పకాయిందో అన్ని చెప్పగలరు. జిన్కో ఫల్ కే బారే మే బహుత్ జ్ఞాన్ హోతా హై వో ఫల్ కో దేఖ్ కే హీ బతా సక్తే హై యే ఫల్ అచ్చా పకా హువా హై స్వాదిష్ట్ హోగా యా నహీ హోగా. దాంట్లో ఏ అందు దాంట్లో ఏముందో చెప్పగలరు. ఉస్కే అందర్ క్యా హై వో బినా ఐసే ఉపర్ సే దేఖ్ కే బతా సక్తే హై. ఆ పండును తీసుకుని కోసుకుంటే చక్కగా అనుకున్నట్టే ఉంటది కరెక్ట్ గాది. ఆ జబ్ ఉస్ ఫల్ కో లేకర్ కాట్ కే ఖాయేంగే తో జైసా ఉన్హోనే సోచా థా వైసా హీ హోతా హై వో ఫల్. పండ్ల గురించి ఎవరికైతే జ్ఞానం లేదో తెలియదో కొనేస్తారు ఏదో ఒకటి. जिनको फल का ज्ञान नहीं होता कोई ना कोई फल आराम से ऐसे ही ले लेता. आज इंटर जिसको होते हैं उपयोग में उड़ दो. जब घर लेके आते हैं तो किसी चीज का काम का नहीं होता वो. आ इतना बड़ा पाव अम्मा आ इतना बड़ा पाव अम्मा तिंटाने योग्य में उड़ दो. उसके बीच भी खाने के योग्य नहीं होते. प्रियलारा मन आत्मीय जीवित గురించి కూడా దేవుడు తెలుసు. हमारे आत्मिक जीवन के बारे में भी परमेश्वर को पता है. मन ఎలా జీవిస్తున్నామో हम किस तरह जीते हैं. मन అంతరంగ జీవితము మన బహిరంగ జీవితము మన ఫలభరితమైన జీవితం మన యొక్క జీవితాల ద్వారా మన మాటల ద్వారా మన సూపుల ద్వారా మన ఆలోచనల ద్వారా మన ప్రవర్తన ద్వారా తెలుసుకోవాలి పిల్లారా. हमारा अंदरूनी जीवन हमारा फलवंत जीवन कैसा है हमारी बातों के हमारे नजरिए के द्वारा हमारी चाल चलन के द्वारा सब के द्वारा पता चल जाता है. కాదేషు ప్రాంతంలో అడిగినటువంటి దారిం పండ్లు ఇవ్వలేకపోయాడు మోషే నీటినే ఇచ్చాడు. కాదేష్ జగ మే జో ఉన్నోనే ఖాని కో మాంగా తా వో నహీ దే పాయా సిర్ఫ్ పానీ ఉస్నే దియా. కానీ లేకిన్ ఇక వాగ్దాన యొక్క ప్రదేశము కానానికి వెళ్ళబోతున్నప్పుడు జబ్ వాదా కియా హువా దేశ్ కనాన్ జాతే సమే ఆ కానాను దేశము ఎలా ఉంటదో అక్కడ ఏమేమి ఫలాలు ఉంటాయో వీళ్ళు ఐగుప్తులో ఏమేమి తిన్నారో అవన్నీ కూడా పొందుకోబోతున్నాం అనే ఆశ కొరకు కనాన్ దేశ్ మే కిస్ తరహ కే ఫల్ మిలేంగే హమ్ కైసే కైసే ఫలో కో చీజో కో ఖాయేంగే ఔర్ మిస్ర్ దేశ్ మే क्या क्या चीजें खाई थी इन सब के बारे में దేవుడు అనుకున్నాడు. పరమేశ్వర్ ने सोचा వీళ్ళు వస్తున్న ఐగుప్తు దేశం కంటే నేను ఇవ్వబోయే కానాను దేశం ఇంకా చాలా శ్రేష్టమైనది చెప్పి నమ్మాలి ఆ ఆశతో ఆ కానాను దేశానికి వెళ్ళాలని చెప్పి ప్రభు దేవుడు ఒక ప్లాన్ చేశాడు. మిస్ర్ దేశ్ మే ఇజ్రాయిలీ లోగ్ జో జో ఖాతే థే ఉస్సే బడ్కర్ కనాన్ దేశ్ మే ఇన్కో బహుత్ అచ్చా ఫల్ మిలేగా బహుత్ చీజే మిలేంగి ఉస్ దేశ్ మే ఇన్కో జానా హై కర్కే పరమేశ్వర్ ने एक प्लान किया. ఎందుకంటే ఇజ్రాయిలీలకి కానాను దేశ్ వెళ్తాం అనేది ఒక ఆశగా ఇచ్చా ఇంట్రెస్ట్ గా లేదు. క్యూకి ఇజ్రాయిలీయో కే లియే కానాన్ దేశ్ జానా ఉన్కో మన్ పసంద్ నహీ లగ్ రహా హై. ఎందుకంటే వీళ్ళు ఈ దేని గుండా వెళ్తున్నారంటే సప్పగుంద జీవితం ఎలా ఉంది తినే సరి సారం లేదు ఇది అరణ్యము ఈ మన మర్జీ పనులు చేసే పని లేదు వీళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇష్టం. क्योंकि जिस जगह से जिस जंगल से होकर जा रहे थे वहाँ मनमर्जी से जी नहीं सकते खाने के लिए कुछ मिल ही नहीं लग रहा मिल ही नहीं रहा है उनका मनमर्जी का जीवन नहीं था वहाँ पर. क्रैस्तव जीवित अंत क्रिश्चियन का जीवन भी इसी तरह का है. एपड़ता मन मनमर्जी जीवित उड़दो इधम क्रैस्तव्यों आलोचन वे जब इस समय अपने मनमर्जी का जीवन नहीं होता तो वो सोचता है क्या ये क्रिश्चियन का जीवन है करके सोचते हैं. इष्टंगा तिरिगामु इष्टंगा तिन्नामु इष्टंगा चेशामु अन्नी इच्छल विडिगा चेशामु. एक समय मनमर्जी से खाए पिए घूमे सब खुला खुला किया था. एपड़ता संघंलोकि एंटर अय्यामो जब कलीसिया में हम एंटर हो जाते हैं अदि तिनोद्दु ये मत खाओ इदि तिनोद्दु ये मत खाओ अदि चेय्योद्दु वो मत करो इदि चेय्योद्दु ये मत करो अट्टा उंडवाक इस तरह मत रहो इष्टा उंडु इस तरह रहो इदंता पेका जीवितलागे उंटदि. ये सब सुनने पर उन्हें फीका जीवन लगता है. सप्पगुंटदि अंता ये सब फीका जीवन लगता है. इज्राइलीलकि ఐగుప్తు దేశం నుంచి కానాన్ వెళ్ళే మధ్యలో ఈ అరణ్యం అంతా కూడా సప్పగానే ఉండాల పాపం. అవి ఇజ్రాయిలీయో కే లియే భీ మిస్ర్ దేశ్ సే కనాన్ దేశ్ జాతే సమయ బీచ్ కా జో జంగలీ సఫర్ థా జంగల్ కా యే సబ్ ఉన్హే ఫీకా లగ్ రహా థా. కొంతమంది వాళ్ళు సంఘంలో బాగా ఇంట్రెస్ట్ వస్తారు. కుచ్ లోగ్ కా కలీసియా మే బహుత్ ఇచ్ఛా కే సాథ్ ఆతే హై. ఉన్హే సంఘం గురించి వాళ్ళకి తెలియదు. ఉన్హే కలీసియా కే బారే మే ఉన్హే పతా నహీ హోగా. బైబిల్ గురించి వాళ్ళకి తెలియదు. ఉన్హే బైబిల్ కే బారే మే పతా నహీ హోగా. అసలు లోకం అంతా బాగా తెలుసు. ఉన్కో సంసార్ కే బారే మే బహుత్ అచ్ఛే సే పతా హోగా. ఎప్పుడు సంఘంలో వస్తారు జబ్ కలీసియా మే ఆతే హై. ఈ బంధన ఇదంతా చూసి ఈ సారే బంధన్ దేఖ్కర్ బాబూ ఇట్లయితే మన వల్ల కాదు ఇదేంది అగర్ ఎసే రహనా హై తో హమ్సే నహీ హో సక్తా. మా వల్ల కాదు బాబూ హమ్సే నహీ హో సక్తా. ఒక వారం ఒక నెల వస్తారు. ఏక్ హఫ్తా యా హో యా తో ఏక్ మహీనా ఆయేంగే. ఒక ఆరు నెలలు వస్తారు యా ఛే మహీనే ఆయేంగే. మెల్లి మెల్లిగా జారుకుంటా ఉంటారు. ధీరే ధీరే పీచే సే హట్నే లగ్ జాయేంగే. పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తే సాకులు చెప్తా ఉంటారు. పాస్టర్ జీ ఫోన్ కర్కే పూచేంగే తో కోయి నా కోయి బహానా బతాయేంగే. సాకులు చెప్తా ఉంటారు బహానా బతాయేంగే. ప్రియారా ప్రియో ఎందుకని ఇది సప్పగా ఉంది పాప మాలకి. క్యూకి యే ఉన్కో ఫీకా లగ్తా హై. కానీ లేకిన్ పౌలు గారు అంటారు పౌలుస్ కేతా హై సిలువ సువార్త అంట క్రూస్ కీ
सुसमाचार है, कथा है। मूर्खुल कला उठता, मूर्खों के लिए कैसी लगती है? नाश होने वाले मूर्ख जैसा उठता, मूर्ख लोगों के लिए कैसा लगता है? वेरी सड़न उठता, ये सब चीज मूर्खता लगती है। एम सिल चिपटों एमी कथल येसु प्रभु एंदी बोधलो मूर्खता। क्या क्रूस पे मरना, क्या ये कहानियां, क्या ये उद्धार का जीवन, ये सब इनको मूर्खता लगता है। ఎందుకంటే లోక మాటల సావలా, क्योंकि संसार उनके अंदर खत्म नहीं हुआ। లోకం సావల వాడలో, संसार उनके अंदर नहीं मरा। సావకుండానే క్రీస్తు నమ్ముకోవాలి, संसार नहीं मरा और यीशु मसीह पर विश्वास करना है। ప్రియులారా, ఈ యొక్క సందేశం మనకి ఏం నేర్పుతుందంటే, ప్రియ ఈ సందేశం మీకు ఏం సిఖాతా హై, నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన పరిపక్వంగా వచ్చేయాలా। आप जब फल प्रभु में आते हो तो आपको पकते रहना चाहिए। దానిమ పండులాగా పరిపక్వం అవాలా, అనార్ కే ఫల్ కి తరహ పక్తే రహనా చాహియే। చూడండి, దానిమ పండు దానంతకది పరిపక్వం అయితే అంత చక్కగా ఉంటే, లోపల విత్తనాలు ఎంత బాగుంటాయి। దేఖియే, అనార్ కా జో ఫల్ హోతా హై వో ఖుద్ హి వహీ పేడ్ పే పక్ జాయే తో కితనా అచ్చా లగ్తా హై। మనం జబర్దస్తిగా బలవంతంగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటది? అగర్ హమ్ జబర్దస్తి పెహలే హి తోడ్ కర్ ఖోలే తో కైసా లగేగా? పరిపక్వం రాక ముందే తీస్తే ఎలా ఉంటది? పకేనే సే పెహలే హి అగర్ ఉస్కో హమ్ నికాల్ లేంగే తో కైసా? ఆ విత్తనాలు ఎట్లా ఉంటాయి? ఉస్కే బీజ్ అందర్ దేఖేంగే తో కైసా లగేగా? ఉంటాయి, సఫేద్ హోతే హై। ఆ రసం కూడా బాగాదు, ఉస్కా రస్ భీ నీ అచ్చా లగ్తా। అందుకని ఇసిలియే బైబిల్లో చెప్పాడు, బైబిల్ మే కహా హై యేసు ప్రభు మసీనే, జనాలంట బలవంతంగా అంట పరలోకానికి వెళ్ళాలని చూస్తున్నారంట। లోక్ జో హై జబర్దస్తి స్వర్గ మే ప్రవేశ్ కర్నా చాతే హై, అంటే కంప్యూటర్ యుగం ఇంటర్నెట్ యుగం లాగా చూస్తున్నారు। జేసే కంప్యూటర్ కా యుగ ఇంటర్నెట్ కా యుగ హై వైసే హి స్వర్గ మే ప్రవేశ్ కర్నే కో సోచ్తే హై। క్రైస్తవ యొక్క మెట్లు అనేది, ఆ మెట్లు మనకు అక్కర్లేదు। జో క్రిస్టియన్ కి జో సీడియా హోతీ హై ఉస్ సీడియా కి జరూరత్ నహీ హై। సుఖ దుఃఖాల తోటి మేలు కీలు తోటి జరిగినటువంటి ఆ యొక్క అది మనకు పనికిరాదు। సుఖో సే దుఃఖో కే సాథ్ భలాయి ఔర్ బురాయి కే సాథ్ జుడే హువే చీజే హమే నహీ చాహియే। ప్రియులారా, ప్రియో, వాళ్ళ జీవితాలను పరీక్షిస్తున్నాడు దేవుడు। ఉల్లవో కే జీవన్ కో పరఖతా హై పరమేశ్వర్। ఆ దాసుని ఎట్లా బాధ పెడుతున్నారో, మోషన్ ఎట్లా బాధ పెడుతున్నారో చూస్తున్నాడు। వో దేఖ్ రహా హై కి మూసా కో కిస్ తరహ పరిశాన్ కర్ రహే లోగ్। అన్యుల దేశములో ఉండి అన్యుల అనుకరణయో చేసినటువంటి ఆ స్వభావం అంతా ఇక్కడ కనపడుతున్నాడుకి। అన్య దేశ్ మే రహతే హువే అన్య లోగో కే అనుకరణ కర్నే వాళ్ళ సారా స్వభావ జంగల్ మే దిఖాయి దే రహా థా। కొంతమంది సంఘంలో పట్టిన చూడండి, సంఘంలో ఆధ్యాత్మిక మాట్లాడగల లోక మాటలే కనపడతారు ఉంటాయి। కై లోగో కో దేఖే కలిసియ మే ఆనే కే బాద్ కలిసియ కి ఆత్మిక్ బాతే నహీ కర్తే, సంసార్ కి బాతే హి కలిసియ మే కర్తే రహతే హై। వాళ్ళలో అంతరంగ జీవితం అనేది మార్పు చెందదు। ఉన్కే అందర్ జో అందరూని జీవన్ హోతా హై బదల్తా నహీ హై। బహిరంగ జీవితంలో కూడా వాళ్ళ కరెక్ట్ గా ఆత్మీయత కనపడదు। బాహరీ జీవన్ మే భీ ఆత్మిక్ జీవన్ నహీ దిఖాయి దేతా। ఇక ఫలవంతమైన జీవితం అసలు కనపడదు, ఆర్ ఫలవంత జీవన్ తో బిల్కుల్ దిఖాయి నహీ దేతా। కాబట్టి ఈ మూడు స్టెప్పుల్లో, మత్లబ్ ఇన్ తీన్ స్టెప్పో మే, అంతరంగ జీవితం అంటే బాహర్ అందరూని జీవన్, మత్లబ్ దానిమ పండు లాగా సిద్ధపడతాం, అనార్ కే ఫల్ కి తర తయారు హోనా, వాక్యమింటము, వచన్ సున్నా, మారు మనసు, మన్ఫిరా, పాప క్షమాపణ, పాపం కి క్షమా, పశ్చాత్తాపము, పశ్చాత్తాప, లోకంలో ఉన్న వాటిని ఆ చెడ్డవన్నిటిని అసహించుకోవటము, సంసార మే జో కుచ్ భీ బురా హై సబ్సే ఘృణా కర్నా, కొన్ని చేయదగిన ఉండవి కొన్ని చేయదగినవి కాదు, కొన్ని మేలని ఉండవి కొన్ని కీడని ఉండవి, ఆ యొక్క ఆ తేడాని గమనించటము, కుచ్ కో కర్నా చాహియే కుచ్ హమ్ నహీ కర్ సక్తే, కుచ్ భలా హోతా హై కుచ్ బురా హోతా హై, ఇన్ సబ్ కే ఫరక్ కో సమజ్నా, మారు మనసు, పాప క్షమ, పశ్చాత్తాపంగా బాప్తిసాలు తీసుకోవటము, మన్ ఫిరా, పాప క్షమా కర్కే బాప్తిస్మా లేనా, ఆత్మ పొందుకోవటము, ఆత్మ కో పానా, వరాలు ఫలాలు పొందుకోవటము, వరదాలు ఫలం కో పానా, బైబిల్లో ఉన్న ప్రతి కార్యాన్ని మన జీవితం ద్వారా చేయటము, బైబిల్ మే లిఖే హువే హర్ ఏక్ కార్యం కో అప్నే జీవన్ కే ద్వారా కర్కే దిఖానా। పాత నిబంధనలోను కొత్త నిబంధన చెప్పాడు, ఒకటి తీసేయకూడదు ఒకటి కలపకూడదని। पुराने नियम और नए नियम के बारे में बताया है कि एक चीज ना मिलाना ना हटाना। కాబట్టి ప్రియులారా, ఇస్లీ ప్రియో, చూడండి, దేఖియే, దేవుడి వెళ్ళ యొక్క స్థితిగతులను చూశాడు, పరమేశ్వర్ ని ఇంకి స్థితి ఆర్ హాలత్ కో దేఖా, దేవుడు మన అంతరంగంలో అంతరేంద్రియంలో ఉన్న ప్రతి ఒక్క మా జాగ్రత్తగా మనం చూస్తాడు దేవుడు, పరమేశ్వర్ హమారి అందరుని హర్ బాతో కో ధ్యాన్ సే దేఖతా హై, చూశాడు, దేఖా, అంతరంగ జీవితం అంతగా మార్పు లేదు జనాల్లో, అందరూని జీవన్ మే ఇంకి అంతా బదలావట్ నహీ థా, అది బహిరంగ వాళ్ళ మాటల ద్వారా కనపడుతుంది, బాహరీ తౌర్ పర్ ఉన్కి బాతో సే దిఖాయి దే రహా థా, ఫలభరిత జీవితం లేదు ఆళ్ళల్లో, ఫలవంత జీవన్ భీ నహీ థా ఉన్కి అందర, అందుకని దేవుడు, इसलिए परमेश्वर ने, దేవుడు సంఖ్యాకాండము గింతీ 13వ అధ్యాయము 13 అధ్యాయ పరమరాత్నం వచ్చిన తర్వాత 13 అధ్యాయం ఆనే కే బాద్ మోషన్ అన్నాడు, మూసా సే పరమేశ్వర్ ని, మోషే, మూసా, మీరు కానాన్ దేశం వెళ్తారని టైం దగ్గరకు వచ్చేసింది, కానాన్ దేశానికి కా సమయం ఆ గయా హై, అది పాలు తేనె ప్రవహించే దేశము, దూద షహర్ దేని వాలా దేశ హై, నువ్వు గోత్రానికి ఒక వ్యక్తిని ఎన్నుకో, हर एक गोत्र में से एक व्यक्ति को ले लो, गोत्र व्यक्ति पन्ने मंदिर को, गोत्र में से एक व्यक्ति को 12 लोगों को चुन लो, पन्ने मंदिर खाना देश तिगी अट मनुष्य प्रदेश एलाद
అక్కడ ఉన్నటువంటి పండ్లు గాని అక్కడ ఉన్న చెట్లు గాని అక్కడ ఉన్న తినే వాటిని ఏదైనా కొంచెం నమూనాగా వాళ్ళు తీసుకుని రమ్మని చెప్పి అన్నాడు तो परमेश्वर ने कहा उन बारह लोगों को चुनके बोलो कि कनान देश जाए और वहाँ के लोग कैसे होते हैं, वहाँ के फल कैसे होते हैं, वहाँ की सब्जियां कैसी होती है, वहाँ की वस्तुएं कैसी होती है, लोगों को दिखाने के लिए कुछ लेके आओ। वह सारी आयुर्वेदिक चीज मुझे चुनबिन संडे आदेश वाला उनको अनुभव रावण लड़के वो जाके वहाँ की वस्तुएं लेके आओ, इनको दिखाओ कि कैसा होगा, उसके अनुभव में इनको आना है। देवड़े को जूस अब्बा ఇది ఐగుప్తు కంటే కూడా చాలా బాగుంది కాబట్టి నేను ఆ దేశానికి వెళ్ళాలని చెప్పి మోషే చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను విని ఆ దేశానికి సిద్ధపడతారేమో అని అనుకుని ఆ యొక్క ఆశతో ఈ 12 మందిని పంపించాడు కానాన్ దేశం ముందుగానే పరమేశ్వర్ కి ఇచ్చ ఏ తీ సోచ్ ఏ తీ కి అగర్ ఈ లోక్ జాకే వాకే ఫల్ ఆర్ వస్తువే లేకే ఆయంగే తో ఇజ్రాయిలీ లోక్ దేఖ్కర్ परमेश्वर हमें इस अच्छे देश में पहुंचाना चाहता है तो आशा के साथ जीवन जिएंगे చూడండి देखिए సంఖ్యాకాండం 13:23 और दो मनुष्य उसे एक लाठी पर लटकाए हुए उठा ले चले गए और वे अनारों और अंजीरों में से भी कुछ कुछ ले आए। चूसेरा देखा ये अनारो मुझे वाग्दान फल मन मैंने आपको पहले ही कहा था जो अनार जो है ये वादा किया हुआ फल है इधर अरण्य लो दरकला ये जंगल में नहीं मिला ये पालिस्तीन देश में ఉంది ये पालिस्तीन देश में है कनान देश में ఉందా పండు कनान देश में है वो फल ఆ పండు తీసుకొచ్చాడు वो फल वो लेके आए ఆ పండు చూపించాడుకి वो फल इजरायलियों को दिखाया అప్పుడు అనుకుంటారు రే మనం కావాల్సిన పండు ఇదిగోరా ఇక్కడ ఉందరా అని तब उन्होंने सोचा होगा हमें जो फल चाहिए यहां पे है ఎక్కడ తీసుకొచ్చారు कहां से लेके आए फल ఐగుప్తు నుంచి తీసుకొచ్చారా ఇల్లు విడిచిపోయి విడిచిన దేశం నుంచి తీసుకొచ్చారా जो देश छोड़ के आए थे उस देश से लेके आए या जिस देश में जाना था उस देश से लेके आए थे वो फल ये देश में से विड़चेरो वीलू एमेमैते तिन्नारो अंतकंटे श्रेष्ठमनि नु पावोये देशंलो उन्नानि चूपिंचडानिकि ई ओक्क योजना प्लान चेशाडु देवुडु जो देश छोड़ के आए थे उस देश में तुमने जो जो खाए थे उससे श्रेष्ठ फल अभी जब देश में जाने वाले हो वहाँ मिलते हैं करके दिखाने के लिए परमेश्वर ने किया अभी वाल की आ पालु तेल वाग्दान देश अब्रहाम को वाग्दान पालु तेल देश प्रेरणा जो अब्राहम को वादा किया था दूध और शहद बहने वाला देश उस वादा को पूरा करने के लिए दिखाया ये संगम प्रेरणा कलीसिया जो है प्रेरणा है बाइबल अनेक प्रेरणा बाइबल एक प्रेरणा है ఈ బైబిల్ ఈ సంఘము ఈ బైబిల్ ఆర్ కలిసియా ఈ విరటము ఈ సున్నా సంఘానికి వెళ్తాం కలిసియా మే జానా బైబిల్ చదవటం బైబిల్ పడనా సైదను గ్రహించటం పడే వి బాతుకు గ్రహించటం ఇదంతా ప్రేరణ ఏ సబ్ ఇట్ ప్రేరణ హై అంటే అదృశ్యమైన పరలోక రాజ్యాన్ని భూమి మీద ఉందో రాజ్యం ఇక్కడే ఉందన్నాడు యేసుప్రభు యేసు మసీనే కహా జో స్వర్గ కా రాజ్య పృథ్వీ పర్ హి హై ఇధర్ హి హై దేఖో ఇక్కడే ఉంది రాజ్యం ఇధర్ హి హై దేఖో అక్కడ ఇక్కడ ఉంది నమ్మకండి యహా హై వహా హై బోలేంగే తో విశ్వాస మత్ కర్నా మీ మధ్యనే ఉంది రాజ్యం తుమారే బీచ్ మే నీ హై రాజ్య పరలోక ప్రార్థనలో స్వర్గ కీ ప్రార్థనే పరలోకంలో ఎట్టున్నాడో భూమి మీద ఎట్టున్నాడో అన్నాడు స్వర్గ మే జైసా హోతే పృథ్వీ పర్ ఐసా హో జాయేగా ఇప్పుడు వాళ్ళు ఎల్లబోయే దేశం ఎలా ఉందో ఏ విధంగా ఉందో పంపిన మనుషుల ద్వారా సాక్షి పూర్వకంగా తీసుకొచ్చాడు అవి జాని వాళ్ళ దేశ కేసా హోతా హై భేజే వే లోగో కే ద్వారా గవాయి కే తౌర్ పర్ ప్రభు దిఖానా చాహతా థా దాన్ని నమ్మేరా క్యా ఉన్హోనే విశ్వాస్ కియా నమ్మి వాళ్ళు ఆనందించారా విశ్వాస్ కర్కే ఆనందిత్ హోయే క్యా ఇప్పుడు మనము అభి హా ఈ బైబిల్ చదువుతూ ఇస్ బైబిల్ కో పడ్తే ఈ బైబిల్ లో ఉన్న వాక్యాలను మనం అనువయించుకుంటూ ఇస్ బైబిల్ కే వచన కా పాలన కర్తే హువే సంఘానికి బరాబర్ గా ఎళ్తూ కలిసే మే లగాతార్ జాతే మనకున్న లోటు పోట్లు సరి చేసుకునే యాత్ర ఈ యాత్ర అపని కమియో కో ఠీక్ కర్నా హి ఈ యాత్ర హై అందుకే నీ అంతరంగ జీవితంలో రోజు రోజు మార్పులు కావాలి ఇస్లీ ఆప్కే అందరూని జీవన్ మే రోజు రోజు బదలావట్ హోనా చాహియే బహిరంగ జీవుని మాట్లాడే మాటలను చూసే చూపు నువ్వు నడిచే నడక నువ్వు చేసే ప్రతి ఒక్కటి మార్పు కనిపిస్తా ఉండాలి ఆప్కా బాహరీ జీవన్ దేఖనే కా తరీకా బాత్ కర్నే కా తరీకా ఆప్కా చాల్ చలన్ సబ్ మే బదలావట్ హోనా చాహియే ఈ రెండు విషయాల గురించి ఫలవర్ధమైన జీవితాన్ని గడపడుద్ది ఏ దో విషయం అగర్ ఆప్కే అందర్ హోగా తో ఫలవంత్ జీవన్ దిఖాయి దేగా అది పరిపక్వమైన జీవితము ఏ ఫలవంత్ జీవన్ హై విచ్చిన దారిమ ఫలముల వలె ఉంటది ఏ ఖిలే హువే అనార్ కే ఫల్ కి తరహ హోతా హై విచ్చిన దారిమ ఫలములు खिले हुए अनाथ का फल आ मुस्कुलों गुंडा खान पड़ता है सुशरा वो घूंघट के अंदर से दिखाई देता है देखा आ तोलो अटला युच्च को ना पड़ो आ तोले मुस्कु जो दान लो खान पड़े खान तले ये दान में पड़ने यक्का आ यक्का अटने वन तर मनु ओपु लाप लोंडा अटने जब इतना लगता हूँ जब ऊपर वो खिलता है वही घूंघट है और जो वो दाने दिखाई देते हैं वही फल है वो मुंदु पच्चिगा कच्चिगा उनका पाप जीवित वादी पहले आप कच्चे होते हो वो पाप का जीवन है खाली रोज रोज नीलो अंतरंगंगा नीलो मार्पु जरूरत उठे लेकिन रोज रोज अंदर आपके अंदर बदलावट होता है
నీ మాటల్లో నీ చేతల్లో నీ తింటంలో అన్నిటిలో आपकी बातों में आपकी आदतों में आपके खाने के तरीके में सब में ఒక విషయం చెప్తా నేను ఒక బాట బతాంగా ఈ అంతరంగ జీవితంలో ఈ బహిరంగ జీవితంలో మార్పులు వస్తున్న వారు ఈ పరబరజకి వెళ్ళేవాడు ఏ రోజు ఎక్కడ పోయినా గాని ఇంట్లోకి వెళ్తే ఏమంటారు చాలామంది ఫ్రిజ్ ఎంత కొన్నా ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నా ఈ సీర ఎక్కడ కొన్నా అడుగుతారే గాని కరీ లోగోకు దేఖియే కిసికి ఘర్ జాతే హై తో ఈ ఫ్రిజ్ కహాన్ సే ఖరీదా ఈ సాడీ కహాన్ సే ఖరీదీ ఈ కపడే కహాన్ సే ఖరీదే కర్కే పూచ్తే హై కానీ మీరు మీరు యేసుని నమ్ముకున్నారా మీరు బైబిల్ చదువుతారా మీరు ప్రార్థన చేసుకుంటారా అని అడుగుతారు ఎవరన్నా क्या कोई ऐसा पूछता है कि आपने यीशु मसीह पर विश्वास करते हो आप प्रार्थना करते हो क्या आप बाइबल पढ़ते हो ఆ మాటల ద్వారా తెలుస్తుంది ఇలా అంతరంగ జీవితం ఎలా ఉందో ఇలా బహిరంగ జీవితం ఎలా ఉందో రాబోయే పరిపక్క జీవితం ఎలా ఉందో మాటల ద్వారా ఇలా చేతల ద్వారా ఇలా హావభావాలు తెలిసిపోద్ది ఇంకే చాలచలన కే ద్వారా ఇంకే బాతో కే ద్వారా హి పతా చల్ జాతా హై ఇంకా జీవన్ కేసా హై ఇంకా పక్కా హువా జీవన్ హై యా నహీ ప్రియులారా ప్రియో ఈ మూడు విషయాల్లో పహలే రెండు విషయాలు ఉండి ముందు రెండు విషయాలు ఉండి ఇన్ తీన్ బాతో మే పహలే దో బాతే హై అంతరంగ జీవితం అందరోని జీవన్ తర్వాత ఉస్కే బాద్ బహిరంగ జీవితం బాహరీ జీవన్ ఈ యొక్క దానిని పొంది నుంచి మనం నేర్చుకోవచ్చు ఇస్ అనాకే ఫల్ కే ద్వారా హమ్ సీఖ్ సక్తే హై ఇజ్రాయెల్ గురించి మనం నేర్చుకోవచ్చు ఇజ్రాయెలియో కే బారే మే హమ్ సీఖ్ సక్తే హై వాగ్దాన దేశం గురించి మనం తెలుసుకోవచ్చు వాదా కే హువే దేశ్ కే బారే మే హమ్ సీఖ్ సక్తే హై వాగ్దాన దేశములో దొరకబోయే ఫలాల గురించి నిర్జన ప్రదేశం అడిగారు వీళ్ళు జో వాదా కే హువే దేశ్ మే మిలే వాలే ఫల్ కో ఇన్హోనే నిర్జీవ్ జగా పే మాంగా పాప జీవితంలో ఉన్నప్పుడు తిన్నాయి जो पाप जीवन में रहते हुए इन्होंने खाया था वह विश्वासी रक्षण बंधक मुंदु क्रिस्तु नमक मुंदु ఆ మార్పులు అవి రావు అది పాప జీవితంలోనే ఉండడ వ్యక్తి जब एक व्यक्ति यीशु मसीह पर विश्वास नहीं करता तब वो पाप के जीवन में ही रहता है సంఘంలోకి వచ్చినా కూడా అదే జీవితం ఉంటది అలాలో लेकिन కలీసియా में आने के बाद भी उनके अंदर वही जीवन दिखाई देता है మార్పు ఉండదు బదలావట్ నహీ హోతా మార్పు ఉండదు బదలావట్ నహీ హోతా బహిరంగ జీవితం కరెక్ట్ కనపడదు బాహరీ జీవన్ అచ్చే సే దిఖాయి భీ నహీ దేతా పెళ్లి కుమార్తె సంఘం పరిపక్వమైన సంఘం అలా ఉండదు దుల్హన్ కి కలీసియా పక్కీ హుయీ కలీసియా కే అందర్ దిఖాయి నహీ దేతా ప్రియులారా ప్రియో ఈ రోజు ఆజ్ కే దిన్ నువ్వు ఇచ్చిన దారిని పరమన వలే क्या खिले हुए अनार के फल की तरह हो जबरदस्ती का पगल कोटन फलों लगा होना हो या जबरदस्ती खोलने वाले फल की तरह हो नीलो अंतरंग भाव अनुभव कोटन डाले आत्मीय अनुभव तो उन डाली आपके अनुभव का दिल्स को वाली आपके अंदरूनी जो भाव है वो अनुभव के तौर पे आत्मिक तौर पे आपको जानना चाहिए अजय इच्छना दाड़ी में फलम हो वही है खिला हुआ अनार का फल दाने लोग ना इतना लो अंदर के बीच अरे तागो तीनो आप खाओ या पियो ఎంత ఆయుష్ పెరుగుతుంది అంట దాని వల్ల ఉస్కో ఖానే సే పీనే కి వజహ సే ఆయు భీ బడ్తీ హై రక్తం బడ్తుంది అంట దాని వల్ల ఖూన్ భీ బడ్తా హై వారి దాని లక్షణాలన్నీ సొలొమోన్ గారు రాశారు ఇస్కే లక్షణ సులేమాన్ రాజానే లిఖే హై అందుకే దాని గురించి సొలొమోన్ మహారాజు బాగా తెలుసు ఇస్లే సులేమాన్ రాజా ఇస్కే బారే మే అచ్చే సే జాంతా హై అందుకని పరమ గీతలో దాని గురించి ఇన్క్లూడ్ చేశాడు ఇస్లే శ్రేష్ఠ గీత్ మే ఇస్ బాతో కో ఉన్నారే లిఖా హై ఈ రోజు ప్రార్థన చేసుకో ఆజ్ కే దిన్ ప్రార్థన కరో అయ్యా నేను ఇచ్చిన దాడిమ్మ ఫలముల వలే పరిపక్వంగా ఉండాలి నాయనా प्रभु मैं खिले हुए अनार के फल की तरह पका हुआ रहना चाहता हूँ इतना ఎలా ఉపయోగంగా ఉన్నయో ప్రభు నా జీవితంలో నాయన నీకు ఉపయోగంగా ఉండాలి ఇతరులకు ఉపయోగంగా ఉండాలి उसके फल के दाने जिस तरह दूसरों के लिए फायदेमंद होते हैं वैसे ही मेरा जीवन भी दूसरों के लिए और आपके लिए फायदेमंद होना चाहिए प्रभु అయ్యా ఈ రోజు నా అంతరంగ జీవితం నా బహిరంగ జీవితం నా ఫలపరిచి నువ్వు చూస్తున్నావు ప్రభువా आज से मेरा अंदरूनी बाहरी और फलवंत जीवन आप देख रहे हो प्रभु నేను ఎలా తయారవుతున్నానో నేను ఎలా తయారవాలో నాయన మీరు చూస్తున్నారు నాయన मुझे किस तरह तैयार होना है मैं किस तरह तैयार हो रहा हूं आप देख रहे हैं प्रभु ఇప్పుడు నేను దాడిమ ఫర్మల గురించి నాయన మీ యొక్క దాసుని ద్వారా పరిశుద్ధాత్మను చెప్పిన మాటలు విన్నాను నేను పవిత్రాత్మ దాస్ కే ద్వారా आपने इस अनार के फल के बारे में जो बताया मैंने सुना ఇజ్రాయెల్ గురించి నాను ప్రభు ఇజ్రాయెలియో के बारे में सुना ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తండ్రి వాళ్ళు తిన్నటువంటి ఆ ఫలాలు ఎలా ఉన్నాయో రాబోయే వాగ్దాన ఫలములో ఉన్నప్పుడు ఆ ఫలాలు ఎలా ఉన్నాయో ఆటి చూస్తున్నాను ప్రభు మిస్ దేశ్ మే రహతే సమయ ఉన్నానే జో ఫల్ ఖాయే తో వో కేసే హై ఆర్ వాదా కియా హువా దేశ్ జో కనాన్ దేశ్ కే ఫల్ కేసే హై ఉస్కే బారే మే మైనే సునా ప్రభు ముందుగానే ప్రభు నాకు అనుభవ పరలోక రాజ్యాన్ని ముందుగానే భూమి మీద నన్న సిద్ధపరిచావు నీ ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా కీర్తన గ్రంథం ద్వారా యేసు ప్రభు ద్వారా పత్రికల ద్వారా నాయన తెలియజేసావు ప్రభు నాకు ముందుగానే पहले ही प्रभु स्वर्ग राज्य का अनुभव आपने दिया प्रभु नबियों के द्वारा चुने हुए प्रभु प्रेरितों के द्वारा प्रभु यीशु मसीह के द्वारा आपने पूरी तरह प्रभु सामने प्रकट कर दिया है ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నా ముందు ఉంచావు నాయన స్వర్గ రాజ్యం కో आपने मेरे सामने रख दिया है ఆ వాగ్దాన ఫలము ఆ వాగ్దాన ఫలము ఆ వాగ్దానంలో పొందుకోబోయే ఆ దేశంలో ఉన్న ఫలాన్ని ముందుగానే తీసుకొచ్చి ఇజ్రాయెలు చూపించావు ప్రభు అరణ్యంలో ఉస్ వాదా కియే మే దేశ్ మే ఖానే వాలా ఫల్ కేసా హై పహలే హి లాకర్ ఇజ్రాయెలీ లోగో కో ఆప్నే దిఖాయా ఎందుకంటే ఆశ కలిగి ఆ కానాను దేశానికి వెళ్తానికి ముందు నడుస్తారని ప్రభువా క్యూకి ఆశా రక్కర్ కనాన్ దేశ్ మే జానే కే లియే ఆగే బడేంగే కర్కే ప్రభు అందుకనే ప్రభు నాకు ముందుగానే తండ్రి పరలోక రాజ్యం యొక్క ఆ నజారా అంత నాకు భూమి మీద చూపించావు ప్రభువా ఇస్లియే పహలే హి ఉస్ స్వర్గ నజారా పృథ్వీ పర్ ఆప్నే
दिखा दिया है प्रभु ना मार्ग ना उसी मार्ग मुझे चलाओ प्रभु दाड़ जीवित फलवर्त उठाई प्रभु हुए अनार के फल की तरह हमारा जीवन भी फलवत हो रहा है जीवन इष्टपड़ना प्रभु इस तरह का जीवन पाने की इच्छा है प्रभु प्रार्थना चाहता हूँ रही आइए घुटने में आकर प्रार्थना करेंगे मोखन प्रार्थना चाहता हूँ आइए सब घुटने में आकर प्रार्थना ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేద్దాం నా వాక్యాన్ని జాగ్రత్తగా మన అంతరంగ జీవితంలో మన బహిరంగ జీవితంలో మన పరిపక్క జీవితం ఎలా ఉంది ఇప్పుడు సురేవే హర్ లోక్ హమారా అందరూనీ జీవన్ భారీ జీవన్ ఫల్వంత జీవన్ కేసా హై అభి రండి ప్రార్థన చేద్దాం ఆయే హమ్ ప్రార్థన కరేంగే ప్రతి ఒక్కరూ ప్రార్థించండి మన జీవితాన్ని ఒకసారి మన జీవితం గురించి చూసుకుందాం మనకు మనం ఆయే హరేక్ ప్రార్థన కరేంగే అపరే జీవన్ కే సాక్షి ప్రార్థన చేద్దాం ఆది ప్రభు